హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విజయలక్ష్మి కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఇకైతే చూడండి, టైం అయితే 5 అయింది. టైము చూడండి, ఇక మబ్బుగానే ఉంది బయట. అయితే ఫుల్ మంచు కురిసిందనమాట. ఇక వాకింగ్ అయితే నేను ఇక్కడే చేస్తాను. చూడండి, వాకింగ్ చేసేకైతే ఇలానే పొడుగ్గా ఉందన్నమాట దారి. చూడండి, ఇలా ఇంకా ఇక్కడే చేసేస్తాను నేను వాకింగ్. ఇక చాలా చలిగా ఉందన్నమాట, ఇక్కడ ఫుల్ మంచు కురిసింది. ఇలాగే ఇక్కడ 10 రౌండ్లు 15 రౌండ్లు అట్లా వాకింగ్ చేసి ఇంకా వంట అయితే చేస్తానండి. ఇక వాకింగ్ అయితే పూర్తయిపోయిందండి, ఇక వంట అయితే చేసేసుకోవాలి కదా. ఇక నేనైతే బీన్స్ కర్రీ చేయబోతున్నానండి టిఫిన్కి. రైస్లోకి కూడా ఈ కర్రీ చాలా బాగుంటుందండి, అందుకనే నేను ఎక్కువే చేస్తున్నాను. చూడండి, ముందుగా మనము కడిగి శుభ్రం చేసుకొని ఇలా పెట్టుకోవాలి. ఇక గ్యాస్ ఆన్ చేసుకొని ఒక కుక్కర్ పెట్టేసుకోవాలి. ఇంకొక 4-5 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఇంకొక 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. ఇంకా ఆవాలు జీలకర్ర కాస్త చిటపటలాడిన తర్వాత ఆనియన్స్ ముక్కలు వేసేసుకోవాలి. ఇక చూడండి, ఆనియన్స్ కాస్త గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత మనము ఈ బీన్స్ ముక్కలు అనేది వేసేసుకోవాలి. ఇక కాస్త పసుపు వేసుకోవాలి. ఇంకా అలాగే పైసీకి తగినట్లు కారపొడి వేసుకోవాలి. ఇది కారం కాస్త కలర్ ఎక్కువ ఉందండి, అది కాస్త కారం తక్కువ ఉంది. నేను రెండు మిక్స్ చేసి వేసుకున్నాను. చూడండి, ఇది కాస్త కలర్ తక్కువ ఉంది కారం పొడి. ఇంకా నేనైతే 3 టేబుల్ స్పూన్లు కారం వేసుకొని కాస్త కొంచెం వేసుకున్నాను. చూడండి, అలాగే టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకోవాలి. ఇక నేనైతే ఇక్కడ 1.5 స్పూన్ ఉప్పు వేసుకుంటున్నాను. ఇది పెద్ద స్పూన్ కదండి. ఇక వేసేసుకున్నాం కదా కారం, ఉప్పు, పసుపు. ఇక బాగా కలుపుకోవాలి. ఇక బాగా కలుపుకున్నాం కదా, కాసేపు ఇలా పైన మూత పెట్టేయండి, మగ్గుతాయి అన్నమాట. ఇందులోనే నీరు ఉంటుంది కదా, నీళ్ళు వేసుకునే పనేం లేదు. ఇక మసాలా వేసుకుందాం. ఇంకా నా దగ్గర అయితే ముందుగానే వేసుకున్న కొబ్బరి పొడి ఉందండి, ఇంక ఇదే వేసుకుంటాను. చూడండి, ఇక కొబ్బరి పొడి వేసుకొని వెల్లుల్లి 1/15 రెమ్మలు వెల్లుల్లి వేసుకోవాలి. ఇంకా అలాగే కడిగి శుభ్రం చేసుకున్న కొత్తిమీర వేసేసుకోవాలి. ఇక గ్రైండ్ చేసుకోవాలండి. చూడండి, మసాలా వేసుకున్నాం కదా, ఇలా వేసుకుంటే సరిపోతుంది మసాలా. నీళ్ళు వేసుకొని వేసుకునే అవసరమేం లేదు. ఇక చూడండి, మనకైతే బీన్స్ బాగా మగ్గినాయి కదా. ఇక టమాటా ముక్కలు వేసుకోవాలి. కాస్త మగ్గిన తర్వాతే టమాటా ముక్కలు వేసుకుంటే బాగుంటుంది. ఇంకొకసారి బాగా ఇలా కలుపుకుందాం. ఇక మనము ముందుగానే మసాలా వేసుకున్నాం కదా, ఇక వేసేసుకోవాలి. అలాగే మిక్సీ జార్ నీళ్ళు కూడా వేసేసుకోండి.
ఇక నీళ్ళు మీకు ఎన్ని కావాలంటే, రసం కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, లేదంటే ఇలా ఫ్రైనే మాదిరిగా కానీ కొన్ని వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు బాగా ఇలా గుజ్జుగా. ఇంకా బాగా కలుపుకోవాలండి, మసాలా వేసుకున్నాం కదా, కాస్త మసాలా మగ్గిన తర్వాత నీళ్ళు వేసుకుందాం. కాసేపు అలా మూత పెట్టేయాలి చూడండి, కాసేపు ఒక 5 నిమిషాల పాటు ఇలా మగ్గించుకుంటే బాగా టేస్ట్ వస్తుంది అన్నమాట, ఉప్పు కారం బాగా తగులుతుంది, వెంటనే నీళ్ళు అయిరాదు. చూడండి బాగా మగ్గాయి కదా, ఇక మనము నీళ్ళు వేసేసుకోవాలి. నేను ఇక అన్నంలోకి కూడా చేస్తున్నాను కాబట్టి 2 కప్పులు నీళ్ళు వేసుకుంటున్నాను. చూడండి 2 కప్పులు నీళ్ళు వేసుకొని ఇక బాగా కలుపుకోవాలి. ఇక మూత పెట్టేయాలండి, అన్నీ వేసేసినాం కదా, ఇక 3 విజిల్ వచ్చే వరకు మూత పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇలా కాగబెట్టుకోవాలి చూడండి, నీళ్ళు ఇలా బాగా కాగిన తర్వాత జొన్న పిండి కాస్త ఉప్పు వేసుకొని ఇక వేడి నీళ్ళు వేసేసుకోవాలి, వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇక టీ కూడా ఉడికిపోయింది చూడండి, అయితే జొన్న పిండి బాగా కలుపుకున్నాం కదా చూడండి, ఇలా కలుపుకోవాలి, నీళ్ళు నీళ్ళుగా కలుపుకోరాదు, ఇలా పొడి పొడిగే ఉండాలి. కాస్త చల్ల నీళ్ళు వేసుకుంటూ తడుపుకుంటూ మనం రొట్టె కాల్చుకుంటే చాలా బాగా వస్తుంది అన్నమాట చూడండి, కొంచెం కొంచెం వేసుకుంటూ ఇలా ఇక చల్ల నీళ్ళు ఇలా చింకరించుకుంటూ రొట్టె అనేది బాగా ఇలా కలుపుకోవాలి. అందుకు రాకోకుండా ఇలా పిండి బాగా నాదుకుంటే తట్టడానికి ఈజీ అవుతుంది అన్నమాట, చాలా బాగా వస్తాయి. చేసేకి రాకున్నా కూడా ఈజీగా చేయొచ్చు, పిండి బాగా నాదుకునే దాంట్లోనే ఉంటుంది. ఈలోపు మనం పెన్నం పెట్టుకొని గ్యాస్ ఆన్ చేసుకుందాం చూడండి, ఉంటైతే ఈ సైజులో చేసుకున్నాను. ఇక రొట్టె కాల్ చేసుకుందాం, నిలుచుకొని ఇక రొట్టె అనేది కాల్ చేసుకోవాలి. ఇక రొట్టె అయితే ఇలా తట్టుకోవాలి. పెన్నం బాగా హీట్ అయిన తర్వాత ఇక ఈ రొట్టె వేసేసుకోవాలి చూడండి, ఇలా వేసేసుకోవాలి. ఇక కొద్దిగా హీట్ అయిన తర్వాత మనము నీళ్ళు అనేది ఇలా అనుకోవాలి, ఒక క్లాత్తో కూడా అనుకోవచ్చండి చూడండి, నీళ్ళంతా బాగా అప్లై చేసాం కదా. ఇక కాసేపు అయిన తర్వాత తిరిగేసుకోవాలి రొట్టెని. ఇక రొట్టెని రివర్స్ చేసుకుందాం, చూడండి రొట్టెని ఇలా బాగా కాల్చుకోవాలి. ఇక రైస్ కుక్కర్లో అన్నం కూడా చేసేసాను, ఇక బాక్సులు కట్టాలి కదండి, అన్నీ ఒకటేసారి చేయాలి. ఇక అన్నం కూడా వండేసాను, చారు కూడా చేసేసాను, చూపిస్తాను. సము ఇక టమాటా రసం కూడా రెడీ చేసుకోవాలి, గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. చూడండి బీన్స్ కూర ఎంత బాగా వచ్చింది కదా, రైస్లోకి కానీ రోటీలోకి కానీ చాలా బాగుంటుందండి. ఇక ఇంతేనండి మా వీడియో, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి. ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి బీన్స్ కూర అన్నము వేడివేడి అన్నంలోకి, ఈ బీన్స్ కూర తింటే కర్రీ చాలా బాగుంటుందండి. ఎంత బాగుంటుందంటే ఈ స్టైల్లో చేసుకోండి, మనం ఎప్పుడు పప్పు చారుతో తినేది అలవాటు అయి ఉంటుంది కదా, ఇలా చేసుకొని తినండి ఎంత బాగుంటుందో.